యాదగిరి దగ్గర ఉన్నటువంటి ఇప్పడం గ్రామంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అవనగడ్డ నియోజకవర్గం నుంచి భారీ ర్యాలీతో మనం అనుకున్న అంచనాల కంటే ఎక్కువ జనసైనికులు పాల్గొని దిగ్విజయం చేసినందుకు గాను అవనగడ్డ నియోజకవర్గంలోని జనసైనికులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడిన విషయాల గురించి కనీసం పూర్తిగా కూడా వినకుండా పేర్నాని గారు మాట్లాడక ముందు నుంచే ప్రిపేర్ అయినట్టున్నారు. నేను ఏదో ఒకటి ముందు టీవీలో కనిపించాలి టీవీలో కనిపించాలని అందులో భాగంగా టీవీ దగ్గర కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలకి కొంచెమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాను. వాస్తవం చెప్పాలంటే నేను ఒక మండల స్థాయి అధ్యక్షుడిని జనసేన పార్టీలో. పేర్ని నాని గారిని విమర్శించే స్థాయి ఉందనైతే నేను అనుకోవట్ల. అలాగే అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకుందా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకుంటే మిమ్మల్ని విమర్శించే స్థాయి నాకు తప్పకుండా ఉంది. దయచేసి మీ నోరు అదుపులో పెట్టుకుని మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలందరూ గమనిస్తారు. ఒక్కసారి బందర్ నియోజకవర్గంలో మీ స్థాయి అంటే ఒక్కసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీరు అయిపోయింది మీ చరిత్ర. ఈ రోజే మంత్రివర్గ విస్తరణ ఉన్నట్టుంది. ఆ మంత్రివర్గ విస్తరణలో మీ సీటు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఏదో విధంగా పాకులాడి సింహం గర్జించిందంటే కుక్కలు బయలుదేరి అన్నట్టు ఒక మైకోడ్ పట్టుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు మీలాంటి వాళ్ళు. ఇప్పటికైనా సరే వాస్తవాలు గమనించుకుని మీ స్థాయిని గుర్తుపెట్టుకుని వాస్తవంగా ఏది జరిగిందో అది మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఏదైనా అబద్ధం ఉందా? అబద్ధం ఉంటే మీరు రుజువు చేయండి. తప్పకుండా ఎక్కడికైనా మేము వస్తాం. మేము అలా కాకుండా డైరెక్ట్ గా సూటిగా పేరు నాని గారు మిమ్మల్నే అడుగుతున్నా నేను. సుమారుగా సంవత్సర కాలం క్రితం చల్లపల్లి వచ్చారు మీరు. చల్లపల్లి నడుపుదల రోడ్డు గురించి ఆ రోజు 5 రోజుల్లో పని ప్రారంభిస్తున్నామని చెప్పారు. మీరు ప్రారంభించారా? మీ మాట మీకు నిజంగా మీ మాట మీద మీకు నమ్మకం ఉంటే, మీరు నేను అబద్ధం ఆడాలని మీరు అనుకుంటే తప్పకుండా మీరు పని ప్రారంభించిన తర్వాత మీరు సమాధానం చెప్పాలి. అప్పుడు మొరగడానికి బయటకు రావాలి మీరు. అలా కాకుండా నోరేదో ఉంద కదా అని ఏది పడితే అది మాట్లాడేసి హామీలు ఎలా ఈ చేతితో ఇచ్చుకుని ఈ చేతితో తిట్టడానికి బయలుదేరితే మాత్రం జన సైనికులు మాత్రం చూస్తూ ఊరుకోరని మాత్రం ఈ సందర్భంగా మీరు ఎత్తరికి చేస్తున్నాను. గుర్తు పెట్టుకోండి, మీరు కోతమేడు దూరంలో ఉంది మీ బందర్ నియోజకవర్గానికి, అవనగడ్డ నియోజకవర్గం. ఒక్కసారి మన నియోజకవర్గానికి రండి. మీరు మన జిల్లా మంత్రివర్యులే. మీరు ఒక్కసారి అవనగడ్డ నియోజకవర్గంలో రండి. గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్టోబర్ 1వ తేదీ వచ్చినట్టున్నారు అంశదీవి అక్కడికి వచ్చి కోడూరు అవనగడ్డ రోడ్డు సందర్భంగా మీరు ఎత్తరికి చేస్తున్నాను. గుర్తు పెట్టుకోండి, మీరు కోతమేడు దూరంలో ఉంది మీ బందర్ నియోజకవర్గానికి, అవనగడ్డ నియోజకవర్గం. ఒక్కసారి మన నియోజకవర్గానికి రండి. మీరు మన జిల్లా మంత్రివర్యులే. మీరు ఒక్కసారి అవనగడ్డ నియోజకవర్గంలో రండి. గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్టోబర్ 1వ తేదీ వచ్చినట్టున్నారు అంశదీవి అక్కడికి వచ్చి కోడూరు అవనగడ్డ రోడ్డు వేసేస్తున్నాం, 5 రోజుల్లో టెండర్లు పిలిచేస్తున్నాం, 20 కోట్లదని చెప్పారు మంత్రివర్యులు చెప్పిన మాట. పైగా ప్రధాన మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. మీ మాటకైనా వాల్యూ ఉందా? అధికారులు మీ మాట వింటలేదా? నిజంగా లేదా డబ్బు లేక మీరు ఈ పని చేస్తున్నారా? ఒక్కసారి వాస్తవాలు ఆలోచించుకోండి. మీ మాటలు ప్రజలు గమనిస్తానే ఉన్నారు. 5 రోజుల్లో కాంట్రాక్టర్ రాకపోయినా సరే మేము గవర్నమెంటే ప్రైమ్ ప్రారంభిస్తుందని చెప్పారు 20 కోట్ల రూపాయలతో. ఏమైందండి, రోడ్డు వేసేశారా? బాలింతలు చాలా హ్యాపీగా ప్రయాణం చేస్తున్నట్టున్నారు. రండి సార్, మాతో పాటు ఆటోలో ప్రయాణం చేద్దాం ఒక్కసారి కోడూరు అవనగడ్డ రోడ్డుకి. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుంది మీ లిస్టు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎలాగో ఆయన నిద్రలో ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయం. ఇలా మేము మాట్లాడినప్పుడు మాత్రం బయట పరిగెత్తొస్తారు, లేదంటే హామీలు ఇస్తారు. హామీలు ఎప్పుడన్నా నెరవేర్చాలి? ఇంతవరకే ఎంతకాలమైంది? మీరు ఎదురుమండి బ్రిడ్జ్ అది చెప్పారుగా, మీరు పని ప్రారంభించేస్తామని చెప్పారు. నేను గుర్తు పెట్టకుండా ఇంకో రోజు పని అవసరం. 3 రోజుల క్రితం వచ్చినట్టుంది పేపర్ ప్రకటన. డేట్ కూడా వేసి ఉంచుకున్నా నేను. గౌరవ మన ఎంపీ గారు బాలశౌరి గారు 2 నెలల సమయం అన్నారు. 2 నెలల చక్క డేట్ అయిన తర్వాత గుర్తు చేస్తాం మీకు. గుర్తు పెట్టుకోండి, మీరు మా కోసం కాదు, మీరు చేసేది ప్రజల కోసం. మీరు ఇచ్చిన మాట మీద నిలబడకపోతే వెంటవరి గ్యారంటీ మీ వెంట పడకపోతే అప్పుడు అడగండి. జన సైనికులు సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల గురించి మీరు కనుక ఏదో ఒకటి అవాకులు చవాకులు పేలాలనుకుంటే రోజులు మారిపోయి ఒకప్పుడు చెల్లింది మీ మాటలు, ఇప్పుడు లేదుక మీ చరిత్ర అయిపోయింది. మీ సీట్లు కాపాడుకోవడం లేదా మీ మళ్లీ సీట్ వస్తుందో రాదని మీ ప్రయత్నాలు మీరు ఏదో చేసుకోవడానికి ఈ రకంగా మాట్లాడుతున్నారు తప్ప నిజాయితీగా ఒక మాట అని ఆ మాట మీద మీరు నిలబడిన రోజు మేము తప్పకుండా మీ మాటను మేము విశ్వసిస్తాం, ప్రజలందరూ విశ్వసిస్తారు. అలాంటి విశ్వాసం లేని మాటలు, విశ్వసనీయత లేని మాటలు
అధికారానికి పోవడానికి దగ్గర రోజుల్లో రోజు దగ్గరగా ఉన్నాయని మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మరొకసారి చెప్పొచ్చేది ఏంటంటే దయచేసి పవన్ కళ్యాణ్ గారి మాటలలో నిజాయితీ ఉందని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఆయన ఒక్కసారి మేల్కొని కళ్ళు తెరిచి ఆయన మాట్లాడిన మాటలకి మీరు కూడా ఆయన అందరికి ఆయన సంస్కారం ఏంటంటే ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టారు. మీకుందా ఏదో ఒకటి తిట్టాలంటే? కాబట్టి ఆలోచించుకోండి, ప్రజలకు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. జనసేన పార్టీ అనేది మీ వెనక వెంటాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.